చూడండి, ఈ రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఉదాహరణకు మనం ఆలోచించినట్లయితే, ప్రభునందు ప్రేమైన వర్లారా, రక్షణ యొక్క విలువను ఈ రోజున చాలా మంది గ్రహించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఉంది, ఆ ఇంటిలోన ఆ ఇంటంతా కూడా అంటుకుంటుంది, ఆ మంటలలో అతడు లోపల ఉన్నాడు, అతడు ఎంతో అల్లాడిపోతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నన్ను రక్షించండి అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అంటున్నాడు. చూడండి, అతనికి ఏమవసరం? తన ఇంటిలో కాలిపోతున్నటువంటి వ్యక్తికి డబ్బు అవసరమా? బంగారు అవసరమా? మరేమవసరం? తనను కాపాడేవారు అవసరం. తను ప్రమాదంలో ఉన్నాడు, అవునా కదా? తను ఎలా ఉన్నాడు? ప్రమాదంలో ఉన్నాడు. ఒక వ్యక్తి ఒక పెద్ద సముద్రంలో మునిగిపోతూ ఉన్నాడు. ఒక పెద్ద పడవ కనపడుతుంటే తను అరుస్తూ ఉన్నాడు. ఏమని అరుస్తూ ఉన్నాడు అని తెలుసా? ప్లీజ్ దయచేసి నన్ను కాపాడండి, దయచేసి నన్ను రక్షించండి అంటున్నాడు. అంటే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, ఒక సముద్రంలో ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు, తను చనిపోతున్నాడు. అతనికి కూడా ఏమవసరం? డబ్బు అవసరమా? బంగారం అవసరమా? మంచి వస్త్రాలు అవసరమా? మంచి భోజనం అవసరమా? ఏమవసరం? తనను కాపాడేవాడు కావాలి. ఎందుకంటే ఈ రోజున మనము ప్రభునందు ప్రేమైన వారలారా ఎలా ఉన్నామంటే, ప్రమాదంలో ఉన్నాం. ఎలా ఉన్నాము? మనము ప్రమాదంలో చిక్కుకున్నాం. ఒక గొర్రె ఒక గుహలోన ఒక ముళ్ళు కంపల్లో చిక్కుకున్నప్పుడు తనల్ని ఎవరు రక్షిస్తారు, ఎవరు విడిపిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే తాను పడి ఉన్న స్థితి గ్రహించుకోవాలి. అదేవిధంగా మనిషి కూడా ఈ లోకంలో మనం ఏ స్థితిలో ఉన్నామనేది తెలుసుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకుంటే మనకు యేసు ప్రభు ఎందుకు అనేది అవసరం అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అగ్నిలో కాలిపోతున్నటువంటి వ్యక్తి తను ఏ స్థితిలో ఉన్నాడో తెలుసు, అవునా కదా? ఒక సముద్రంలో మునిగిపోతున్నటువంటి వ్యక్తికి కూడా తెలుసు తను ఏ స్థితిలో ఉన్నాననేది. ఒక గొర్రెకి తను ఒక చిక్కుకొని ఉన్నప్పుడు, బంధించబడినప్పుడు తను ఏ స్థితిలో ఉందో తనకు తెలుసు. కానీ ఈరోజున మనిషి ఏ స్థితిలో ఉన్నాడు అనేది తెలుసుకోలేకపోతున్నారండి. అందుకే ఎఫెసి పత్రికలో 2వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మన అపరాధముల చేత పాపముల చేత మనం ఎలా ఉన్నామంటే చచ్చిన వారమై ఉండగా. చూడండి, మన స్థితి ఎలా ఉందంటే ఇది మన స్థితి. ఏంటి మన స్థితి అంటే, మనము మన యొక్క అపరాధముల వలన మన యొక్క పాపముల వలన ఏమవుతున్నామంటే మనము చచ్చిన వారమై ఉన్నాం. ఉదాహరణకి ఒక కుక్క కానీ ఏదైనా ఒక జంతువు కానీ చచ్చిపోయి ఒక వారం రోజులు ఉందంటే ఎలా ఉంటుందండి? వాసన కొడుతుంది, దుర్వాసన వస్తుంది, అవునా కదా? అలా ఒక్క నిమిషం నిలబడగలుగుతామా? నిలబడలేదు. అంటే అది చచ్చిన స్థితి. మనిషి కూడా బ్రతికి ఉన్న కానీ ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలుసా? చచ్చిన స్థితిలో ఉన్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నాడమ్మా? చచ్చిన స్థితిలో ఉన్నాడు. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు, మనుషులు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే చచ్చిన స్థితిలో ఉన్నారు. ఎలా ఉన్నారంటే మన పాపముల చేత, మన అపరాధముల చేత ఎలాంటి స్థితిలో ఉన్నామంటే చచ్చిన వారమై ఉన్నాం. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు తన మహాకృప చేత, తన కనికరం చెప్పున ఏం చేసినాడు తెలుసా? మనల్ని జీవింపజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుడు అన్నాడు. కాబట్టి మనం ఎలాంటి స్థితిలో ఉన్నామమ్మా? మన యొక్క పాపముల వలన, అపరాధముల వలన, మన నోటి ద్వారా అనేకమైన చెడ్డ మాటలు మాట్లాడి, మన చూపుల ద్వారా, మనం చేసే ప్రతి ప్రవర్తన ద్వారా ఏమైనా అంటే
మన పాపముల చేతను అపరాధముల చేతను ఎలాంటి స్థితిలో ఉన్నంటే చచ్చిపోయిన మనల్ని యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన మరలా మనల్ని తిరిగి జన్మించడానికి ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి గల రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆయన మన పాపముల నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కొంతమంది యేసు ప్రభువుని రకరకాలుగా వస్తుంటారు, కొంతమంది అవసరాన్ని బట్టి వస్తుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే దేవుని దగ్గరికి ఆయన ఈ లోకానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆయన మన పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు, మనల్ని కాపాడడానికి వచ్చాడు, మనలను విడిపించడానికి వచ్చాడు, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే మన పాపముల నుండి రక్షించడానికి.